నాటి వారు ప్రపంచానికి మొత్తం నడిపించగలిగేది ఒక రైతు మాత్రమే. ఈ రైతు, ఈ వ్యవసాయము, ఇవంతా మనం ఆలోచించామంటే పూర్వకాలంలో, అంటే ముందు కాలంలో సుమారు ఒక 100 సంవత్సరాల క్రితం లేక 50 సంవత్సరాల క్రితం చూసుకున్నామంటే వ్యవసాయం అంతా అందరూ కలిసి చేసే వ్యవసాయం ఉండేది. మీ భూమి నా భూమి అని భూములు తేడా ఉండేవి కావు. అంతకుముందు రాజులు ప్రజలకు వేరువేరుగా భూములు ఉండేవి. ఇంకా ముందు రాజు ప్రజలు అందరూ కలిసి వ్యవసాయం చేస్తూ అన్ని తత్వాలు కూడా ఒకటిగానే కలిసిమెలిసి ఉండేవి. అంటే ప్రపంచ తత్వాలు కలిసినప్పుడే, సహకారం ఇచ్చినప్పుడే రైతు మనకు పంటను అందించగలుగుతారు. రకరకాల భోజనం మనకు వెళ్ళదు, శరీరానికి వెళ్తుంది, ఆరోగ్యంగా ఉంటుంది. మానవ మనుగడకు జీవనాధారం రైతు యొక్క శ్రమ మాత్రమే. అయితే ఈరోజు చూస్తున్నామంటే భూములు ముక్కలు ముక్కలుగా అయిపోయాయి. ప్రతి ఒక్కరిలో కూడాను స్వార్థం, ద్వేషం, నాది నాది అనే తత్వం చాలా ఎక్కువ పెరిగిపోయింది. ఎప్పుడైతే మన మనసులో నాది నాది అనేటువంటి స్వార్థ భావన, ద్వేష భావన పెరుగుతూ వచ్చిందో, ప్రకృతిలోని పంచతత్వాలు కూడాను సహకరించడం మానేశాయి. ఒకప్పుడు ఆకాశం చూసి చెప్పేవారు ఇప్పుడు వర్షం పడుతుంది, ఇప్పుడు ఎండొస్తుంది అని. కానీ ఇప్పుడు ఎవరికని చెప్పగలరా? ఎంత సైంటిస్టులు కూడా చెప్పలేకపోతున్నారు. కారణం, మానవుని యొక్క ఆలోచన విధానము ఎంతో పతనమైపోయింది. ఎంత ఆలోచన విధానం పతనమైపోయిందో అంతగానే ప్రకృతి కూడా పతనమైపోతూ వచ్చింది. ఈ పతనమైపోయిన ప్రకృతిని తిరిగి సత్వప్రధానంగా ఏమంటారు, భూమిలో ఉండేటువంటి బంగారు భూమి అంట. ఈ బంగారు భూమిలో ఇవన్న ఏం పుడుతోంది? ఎక్కడికక్కడ పురుగే. ఇంతకుముందు ఇన్ని రకాల చీడలు కానీ పురుగులు కానీ ఉండేవి కావు. కానీ ఇప్పుడు చెట్లకు వచ్చేటువంటి జబ్బులు అలాగే పెరిగిపోయాయి. మానవులలో సంకల్పాలు అదే విధంగా పతనమైపోయాయి. ఇవన్నిటినీ తిరిగి మళ్ళీ సత్వప్రధానంగా తయారు చేయాలి, మళ్ళీ బంగారు భూమిగా తయారు చేయాలి అనంటే ఆ కర్తవ్యం మనందరిపైన ఉంది.